ఈరోజు వీడియోలో బూడిద గుమ్మడికాయతో జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అలానే ఈ జ్యూస్ తీసుకోవటం వల్ల మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు కూడా తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈశాని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈ బూడిది గుమ్మడికాయ వచ్చేసి నేను 40 రూపీస్ పెట్టి తీసుకున్నానండి. కేజీ 30 రూపీస్ అనమాట. ఇది కేజీ పైన ఇంకొంచెం ఉంది, అందువల్ల 40 రూపీస్ అయింది. అదే మనకి పల్లెటూరులో అయితే ఫ్రీగానే ఇస్తుంటారు, లేకపోతే డబ్బులు తీసుకున్నా కూడా ఒక 5 రూపీస్ 10 రూపీస్కే ఒక్క ఇస్తారు కదా. ఈ బూడిది గుమ్మడికాయని ఇంటి ముందు కడితే దిష్టిపోతుందని తెలుగు వాళ్ళందరూ కూడా ఇంటి ముందు కట్టుకుంటూ ఉంటారు కదా. ఇది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఇప్పుడు ఈ జ్యూస్ తయారు చేస్తూ మనం దీని హెల్త్ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా ఈ కాయని మనకి ఎంత కావాలో అంత పీస్ చిన్న ముక్క కట్ చేసుకోవాలి. ఒక 300 గ్రామ్స్ అయితే సరిపోతుంది, ఒకడ కరెక్ట్గా జ్యూస్ సరిపోతుంది. 100 గ్రాముల బూడిది గుమ్మడికాయలో కేవలం 10 క్యాలరీస్ మాత్రమే ఉంటాయండి. ఈ బూడిది గుమ్మడిలో 96% వరకు కూడా నీరు ఉంటుంది. ఈ జ్యూస్ తీసుకోవటం వల్ల బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి. గుమ్మడిలో విటమిన్ B1, B2, B6, విటమిన్ D, విటమిన్ C మరియు బీటా కెరోటిన్ మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు పొటాషియం, ఐరన్, కాల్షియం, కాపర్ మరియు జింక్ వంటి మినరల్స్ కూడా పుష్కలంగా ఉండటం వల్ల ఇవి ఆరోగ్యానికి వివిధ రకాలుగా ఉపయోగపడతాయి. గుమ్మడిలో ఉండే డైటరీ ఫైబర్ జీర్ణక్రియను క్రమబద్ధం చేస్తుంది. ఇందులో ఉండే లాక్సేటివ్ గుణాల వల్ల మలబద్ధకాన్ని నివారిస్తుంది. గుమ్మడి జ్యూస్ హై బ్లడ్ ప్రెషర్ను తగ్గిస్తుంది. అలానే ఇందులో ఉండే పెక్టిన్ అనే ఎంజైమ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ను తగ్గిస్తుంది. గుమ్మడిలో ఉండే విటమిన్ సి మరియు మినరల్స్ వ్యాధి నిరోధకతను పెంచడంలో సహాయపడుతుంది. గుమ్మడి జ్యూస్ శరీరానికి అవసరమయ్యేంత చల్లదనాన్ని అందిస్తుంది. బాడీ హీట్ను తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్గా సహాయపడుతుంది. ఈ జ్యూస్ క్లెన్సర్గా పనిచేస్తుంది మరియు ఆర్టీరియల్ డిపాజిట్స్ను తగ్గిస్తుంది. దాంతో హార్ట్ అటాక్ మరియు స్ట్రోక్ వంటి వాటిని నివారించుకోవచ్చు. అలానే కిడ్నీ మరియు గాల్ బ్లేడర్ స్టోన్స్ను నివారించడంలో సహాయపడుతుంది. గుమ్మడి జ్యూస్తో పాటు తేనె మిక్స్ చేసి త్రాగటం వల్ల నిద్రలేమి సమస్యను నివారించుకోవచ్చు. అలానే అధిక బరువు తగ్గించడానికి కూడా ఈ జ్యూస్ బాగా ఉపయోగపడుతుంది. ఈ జ్యూస్ తీసుకోవటం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. అలానే బ్రెయిన్ షార్ప్గా కూడా ఉంటుంది. తరచుగా పొట్టలో గ్యాస్ మంటతో బాధపడేవారు రోజు పరగడుపున బూడిది గుమ్మడి జ్యూస్ తాగితే ఆ బాధ నుండి మనం బయటపడవచ్చు. ఒక వారం రోజుల పాటు రెగ్యులర్గా తీసుకోవాలి. ఈ జ్యూస్ను తయారు చేసుకోవడానికి బూడిది గుమ్మడికాయని ఒక చిన్న ముక్కలా కట్ చేసుకొని దానిపైనంతా చిక్కంతా కూడా తీసి శుభ్రంగా కడుక్కోవాలి. తరువాత ఇలా మధ్యలో ఉన్న సీడ్స్ను కూడా తీసివేయాలి. తరువాత చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకోవాలి. ఇలా ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. తరువాత ఈ ముక్కల్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకోవటం వల్ల మిక్సీ జారు ఈజీగా తిరుగుతుందని నేను యాడ్ చేశాను. మీకు కావాలంటే వాటర్ వేసుకోకపోయినా పర్వాలేదు. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిని ఒక క్లాత్లో కానీ లేకపోతే ఇలా స్ట్రైనర్లో కానీ వేసుకొని వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకున్న తర్వాత లాస్ట్లో మిగిలిన ఈ గుజ్జుని మనం వేస్ట్గా పడేయకుండా చపాతి పిండిలో కలుపుకొని చపాతీ తయారు చేసుకోవచ్చండి. నేను చపాతీ తయారు చేసుకోవటానికని ఈ గుజ్జుని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ జ్యూస్ని ఒక గ్లాసులోకి పోసుకోవాలి. తర్వాత దీనిలో ఒక స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి. కోల్డ్ బాడీ ఉండేవాళ్ళైతే పెప్పర్ సాల్ట్ కూడా కలుపుకోవచ్చు. ఒక స్పూన్ తేనె కూడా కలుపుకోవాలి. మీకు కావాలంటే ఏమీ కలుపుకోకుండా ఇలా ప్లెయిన్గా అయినా తీసుకోవచ్చండి. ప్లెయిన్గా తీసుకున్నా కూడా మనం నార్మల్గా వాటర్ తాగితే ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి. టేస్ట్ ఏమీ పెద్దగా డిఫరెన్స్ తెలియదన్నమాట. మనకి తాగుతుంటే తాగాలనిపిస్తుందండి ఈ జ్యూస్. బూడిద గుమ్మడికాయతో జ్యూస్ తయారైపోయింది. దీనిని మనం మార్నింగ్ పరగడుపుని తీసుకోవాలి. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో పోస్ట్ చేసినా కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.